రొద్దుటూరు మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 22 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ సభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ నంద్యాల వరదాలరెడ్డి వైఖరి నిరసిస్తూ రాజీనామాలు సమర్పించారు. మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ విఎస్ ముక్తార్, వైస్ చైర్మన్ జబీబుల్లా, మాజీ చైర్మన్ షేట్గురెడ్డి నేతృత్వంలో ఈ రాజీనామాల పర్వం కొనసాగింది. 22 మంది కౌన్సిలర్లు, 2 కోఆప్షన్ సభ్యుల రాజీనామాలతో ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, లేదంటే పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గించాలన్న ఏకైక డిమాండ్ను చూపుతూ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఈ పరిణామాన్ని పార్టీలో అంతర్గత తిరుగుబాటుగా భావిస్తున్నారు. అయితే రాజీనామాల కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం కౌన్సిలర్లు పండుగ నిర్వహించుకున్నారు. జనాలతో ర్యాలీ నిర్వహించారు. ముక్తియార్ నివాసం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు 3,000 మంది కార్యకర్తలు, అభిమానుల నడుమ 22 మంది కౌన్సిలర్లు భారీ ఎత్తున బల ప్రదర్శన నిర్వహించారు. వరదరాజు చీరలకు వ్యతిరేకంగా ఈ రాజీనామాలకు కూనుకున్నట్లు చెబుతూనే ప్రోటోకాల్ నిబంధనలను పాటించకుండా తమ వార్డులో సమావేశం నిర్వహించడం తమను అవమానించడమేనని, అందుకు నిరసనగా ఈ రాజీనామాలు చేస్తున్నట్టు వారు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2 రోజులుగా ఈ రాజీనామా వ్యవహారంపై పార్టీ పరంగా చర్చలు జరిగినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో వీరు రాజీనామాలు చేయక తప్పలేదు. తమ రాజీనామాలతో పార్టీ దిగిరావాలని, ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిపై చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నిరంకుశ ధోరణితో అభివృద్ధి కట్టబడుతూ మున్సిపాలిటీ పరిపాలనలో జోక్యం చేసుకుని 31 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ, మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ప్రతి పని ఆయన జోక్యం చేసుకుంటూ వరదరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి పేరుతో అభివృద్ధి నిరోధకుడిగా తయారైనాడు. దానికి నిరసనగా ఈరోజు 22 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 2 కోఆపరేషన్ నెంబర్లు రాజీనామా చేయడం, మూకుమ్మడి రాజీనామాలు చేయడం జరుగుతూ ఉంది. పదవికి కూడా మామూలుగా మీ మెజారిటీ కౌన్సిల్ రాజీనామా చేసింది, మిగతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు 9 మంది మాత్రమే రాజీనామా ఇవ్వలేదు, 8 మంది మాత్రమే ఉన్నారు. ఆ 8 మందితో వాళ్ళు ఎట్లా పరిపాలిస్తారు, ఏ విధంగా చేస్తారనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉంటుంది. మేము రాష్ట్ర పార్టీ మనకు సంప్రదింపులు జరిపి వడదాడి గారి మీద చర్యలు తీసుకుంటే తప్ప మేము రాజీనామాలు ఉపసంహరించుకునేది లేదు. మా రాజీనామాలు ఆమోదం చేసినంత వరకు మేము ఇలాగే ఉంటాం. రెండోది పార్టీ మీద తిరుగుబాట, వడదాడి మీద తిరుగుబాట. పార్టీ మీద కాదు, ఇది పార్టీ అభివృద్ధి కోసము, పార్టీని గెలిపించుకునే దానికోసం ప్రయత్నము. ఒక వడదరాజు రెడ్డి అనే వ్యక్తి పొద్దుటూరులో అభివృద్ధి ఉన్నప్పుడు పార్టీతో మాట్లాడకుండా రాజీనామాలు చేయడం అనేది పార్టీ మీద తిరుగుబాటు చేయడమే కాదు. పార్టీ దృష్టి కూడా తీసుకోపోయినాము, ఆయన వడదరాజు కూడా చెప్తామని చెప్పారు. పార్టీ మీ మాట లేదా? పార్టీతో చెప్పినాము, జిల్లాధ్యక్షునికి చెప్పినాము, రాష్ట్ర పార్టీకి తీసుకుపోయినాము. మేము మాట్లాడతామని చెప్తారు, లేట్ అవుతా ఉంది. అంటే మీ నాయకుల మీద నమ్మకం లేదా మీకు? మా నాయకుల మీద 100% నమ్మకం ఉంది. కాబట్టి మరి రాజీనామాలు దాకా వచ్చినారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా పెట్టలేము, కౌన్సిలర్ పదవులకే రాజీనామా పెట్టాము. వరదరాజరెడ్డి గారి నిన్నుకుశతత్వానికి నిరసనగా కౌన్సిల్ పదవులకు రాజీనామా పెట్టాము. పార్టీతో చర్చిస్తాము, ఆయన పైన తగు చర్యలు తీసుకోమని చెప్తామని చెప్పి మేము చెప్తున్నాం. మీ వర్గానికి సంబంధించిన 3 కౌన్సిల్ రాజీనామా చేసి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉంటుందని ఆరోపణ చేస్తారు. గతంలో కూడా 3 తీసుకుని వెనక్కి తీసుకున్నారు కదా. 3 కౌన్సిలర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టారని, చైర్మన్ గారు వాళ్ళ వార్డులో పనులు పెట్టడం లేదని, వడదరాజరెడ్డి గారు అడ్డుపడతానని పెట్టారు. పార్టీ జోక్యం చేసుకొని ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పింది. ఆ సమస్యలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి, కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ రాజీనామా పెట్టడం జరిగింది. వడదాడి మీద చర్య తీసుకోవాలంటే ఏం డిమాండ్ చేస్తాం? వడదరాజరెడ్డి గారు ఆయన నడవడితో మార్చుకోవాలా? అన్ని విధాల అభివృద్ధికి అడ్డుపడతాడు, అభివృద్ధికి కుంటుపడతాడు. కాబట్టి ఆయనపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదో ఒక చర్య తీసుకొని పార్టీని పొద్దుటూరును బాగుపరిచి తెలుగుదేశం పార్టీ పొద్దుటూరు గెలిచే విధంగా పనిచేయాలని చెప్పి మేము ఆశిస్తాం, కోరుకుంటున్నాం.